తిరుచానూరు వద్దగల యోగి మల్లవరంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మ సమేత పరశురేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ఉత్సవంలో భాగంగా శ్రీ కామాక్షి అమ్మ సమేత పరశురేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో రాజగోపురంపై అమ్మవారి గోపురంపై కార్తీక దీపాన్ని వెలిగించారు. కార్తీక దీపాన్ని దర్శించుకున్న భక్తులు తన్మయత్వానికి లోనై పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా జపించారు. భక్తులందరూ 365 ఉత్తర దీపాన్ని పిండి దీపాన్ని వెలిగించి తమ మృక్కులను తీర్చుకున్నారు. శివనామస్మరణతో ఆలయ పరిసరం మారుమ్రోగగా దీపకాంతల్లో ఆలయమంతా ప్రజ్వలింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గుర్కుల్ వినోద్ స్వామి మాట్లాడుతూ కార్తీక సోమవారాలలో కార్తీక పౌర్ణమి వేళల్లో ఈశ్వరునికి దీపారాధన చేస్తే సకల సౌభాగ్యాలు కలిగి సుఖ సంతోషాలు కలుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో మమత ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించారు. ఈ ఆలయంలో నిన్న కార్తీక దీప మహోత్సవం జరిగింది. అంటే కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున కార్తీక దీప మహోత్సవం ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం జరుపుకుంటుంది. దాని అనుసరించి నిన్న సాయంత్రము ఆలయంలో కార్తీక దీపం అంటే ఆకాశ దీపం ఆలయంలో స్వామి యొక్క విమానం మీద రాజభవనం మీద అంతా దీప ప్రజ్వలన చేయించబడింది. ఈరోజు కార్తీక సోమవారం రెండవ సోమవారాన్ని ఉద్దేశించి ఉదయము 4:30 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై 6 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రము 4:30 నుండి 9 గంటల వరకు కామాక్షంబా సమేత పరాశరీశ్వర స్వామి వారి యొక్క దర్శన భాగ్యము అందరికీ కలుగుతుంది. కావున అందరూ కూడా ఈ ఆలయం రానున్న ఒక 2 సోమవారాలు జరగనున్నది. కావున అందరూ కూడా ఈ ఆలయం విచ్చేసి కామాక్షంబా సమేత పరాశరీశ్వర స్వామి వారిని దర్శించి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము.